హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు సో ఇవాళ మనం హిందీ ఎయిత్ క్లాస్లోని లాస్ట్ లెసన్ అయినటువంటి బడ్తే కథం లెసన్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాము సో కథం అంటే ఏంటి అడుగు బడ్తే కథం అంటే ముందడుగు వేయడం ముందడుగు వే వేస్తున్నాము అని చెప్పేసి దీని అర్థము అలాగే ఇక్కడ మనం టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే ఫస్ట్ మనకి ఇక్కడ ఒక ఇమేజ్ ఇచ్చున్నారు సో ఎవరైనా మహాత్మా గాంధీ ఆయన ఏం చేస్తున్నారు చూడండి ఏదో రాస్తూ ఉన్నారు ఏం రాస్తూ ఉండొచ్చు సో ఎవరికైనా లెటర్ రాస్తూ ఉండొచ్చు లేదా డైరీ రాస్తూ ఉండొచ్చు ఇలా చెప్పాను కదా ఈ ఇమేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇక్కడ ఉంటాయి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి ఒకరు చెప్తే అవే ఆన్సర్స్ నేర్చుకోవాలని కాదు నన్ను చాలామంది ఈ ఇమేజ్ ఇమేజెస్ కింద ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పండి అని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉన్నారు సో ఇవి నేను ఎందుకు పర్టికులర్ ఆన్సర్స్ చెప్పట్లేదు అంటే ఇవి స్టూడెంట్స్ యొక్క ఊహాశక్తికి వదిలేయాలి అంటే అందరూ ఒకేలాగా ఆలోచించారు కదా ఒక్కొక్కరు ఆన్సర్స్ ఒక్కొక్కలాగా ఉంటాయి క్లాస్ రూమ్ లో పిల్లల ఆన్సర్స్ చెప్పమన్నప్పుడు మనం జనరల్గా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారు అలాగా మీ ఆలోచనలకి పదును పెట్టాలని చెప్పేసి నేను వీటికి ఆన్సర్స్ ఇవ్వట్లేదు ఇక్కడ ఒక క్వశ్చన్స్ చూద్దాము చిత్రమే దిఖాయి దేర హే మహాపురుష నా బతావో సో ఇక్కడ పిక్చర్లో కనిపిస్తున్నాయన ఎవరు అని అడుగుతున్నారు ఆయన పేరేంటి అని నెక్స్ట్ సెకండ్ వే క్యా కర్రహే హై ఆయన ఏం చేస్తూ ఉన్నారు థర్డ్ తుమ్హే లిఖనా కేసా లక్తా హై అప్నె శబ్దోమే బతావో సో మీకు రాయడం అంటే ఇంట్రెస్ట్ ఏనా అంటే మీకు ఇష్టమేనా ఏం రాస్తారు అనే దాని గురించి మీ మాటల్లో చెప్పండి అని అడిగారు నెక్స్ట్ మనం లెసన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనము లిఖన రాయడం గురించి మాట్లాడుకుంటున్నాము జనరల్గా మనం ఏం రాస్తాము క్లాస్ వర్క్స్ రాస్తాం హోంవర్క్స్ రాస్తాము ఇంకా లేదంటే ఇప్పుడు లెటర్స్ రాయడం అనేది కూడా చాలా తగ్గు తగ్గిపోయింది తక్కువే అని చెప్పాలి తక్కువ కాదు చాలా తక్కువ అని చెప్పొచ్చు మనం ఎందుకంటే ఇప్పుడు మనకి మొబైల్స్ అవి వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు లెటర్స్ చాలా తక్కువ రాస్తున్నాము సో ఇంకేం రాస్తాం మనం చాలామందికి డైరీ రాసే అలవాటు ఉంటుంది అంటే దినచర్య మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈరోజు మనం ఏం చేశాము అనేది మనము ఒక బుక్లో రాసుకుంటాం దీన్ని మనం డైరీ అంటాము ఇక్కడ చూసినట్లయితే అలా రాసినటువంటి ఒక డైరీలో పేజ్ అనేది ఇచ్చున్నారు సో మనం ఏ రోజు రాస్తున్నామో ఆ రోజు డేటు డే ఇయర్ రాసి ఆ రోజు మనం చేసిన వర్క్స్ అంటే ఏమైనా ఉంటాయి కదా మనం గడిపిన సమయాలు అనుభూతులు అవి ఇందులో రాసుకుంటాము అంటే తర్వాత ఎప్పుడైనా సరే మనం అవి తీసి చూసుకున్నప్పుడు మనం ఏమైనా అంటే మనం ఇది ఇది చేయకుండా ఉంటే బాగుండు నెక్స్ట్ టైం నేను ఇలా రిపీట్ చేయకూడదు అనేది మనకు తెలుస్తుంది కొన్ని హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి అలాంటివి చదువుకున్నప్పుడు మనకి ఇంకొంచెం హ్యాపీనెస్ అనేది వస్తుంది సో డైరీ రాయడం అనేది చాలా మంచి అలవాటు ఇంతవరకు ఎవరికైనా అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే చప్పన్ కదా ఇది ఒక డైరీలోని పేజ్ అన్నమాట సో ఎప్పుడు రాసారు ఇది అంటే 20 సెప్టెంబర్ so, 20 2012 సో 20 సెప్టెంబర్ 2012 లో రాసినటువంటి డైరీ అన్నమాట ఇది ఆ రోజు గురువార గురువారము థర్స్డే అన్నమాట आज मां की तबीयत कुछ ठीक है सुबह जब मैं उठी तो देखा कि वे काम पर निकल चुकी थी एक सप्ताह से मैं पाठशाला नहीं गई थी माँ का काम जो करना पड़ता था आज मैं पाठशाला जाना चाहती थी पता नहीं गुरुजी ने क्या क्या पढ़ा दिया होगा और फिर ममता रवि शमीम से भी तो कई दिनों से नहीं मिली पर दीदी ने कहा कि माँ की बीमारी के बाद आज काम पर जाने का उनका पहला दिन है इसलिए तू यहाँ रहकर मेरी मदद कर वैसे तो मैं दीदी की सहायता हमेशा करती हूँ जो भी हो काम ज्यादा होने के कारण आज मैं स्कूल नहीं जा पाई काम करते करते दिन कैसे गुजर गया इसका पता ही नहीं चला सो चूस नो ई रास्क डी पेज मनम इ चूना सो अमाइमी आज माँ की तबीयत कुछ ठीक है अंटे గత కొన్ని రోజులుగా వాళ్ళమ్మకి ఆరోగ్యం బాగాలేదనమాట మనం చదువుతున్న పేజ్ ఆ డేట్ రోజున వాళ్ళ మదర్కి కొంచెం బాగుంది అంటే ఆరోగ్యం కుదుట పడింది అనమాట తో జబ్బైతో కి వే కాంపర్ నికల్ చుకీథి సో మార్నింగ్ నేను లేచి చూసేసరికి ఇక్కడ నేను అంటే ఆ అమ్మాయి చెప్తుంది మనకి సో మార్నింగ్ నేను లేచి చూసేసరికి అమ్మ పనికి వెళ్ళడానికి రెడీ అయిపోయింది సో పనికి బయలుదేరింది ఏక్ సప్తాహసే మే పాఠశాల నహి థీ ఒక వారం రోజుల నుంచి నేను స్కూల్కి వెళ్ళలేదు మాకా కాజో పడతా పడతాథ ఎందుకంటే అమ్మకి బాగాలేదు కదా అమ్మ చేసే పనులు నేను చెయ్యాలి కదా ఆజ్ మే పాఠశాల జానా థీ ఇవాళ అమ్మ పనికి వెళ్ళింది కాబట్టి నేను స్కూల్కి వెళ్దాం అనుకున్నాను పతానహి గురూజీనే క్యాక్యా క్యా పడాదియా హోగా వారం రోజులు స్కూల్కి వెళ్ళలేదు కదా గురువుగారు ఏమేం చదివించేశారో ఏమేం పాఠాలు చెప్పేశారో స్కూల్లో ఆర్ ఫిర్ మమతా రవి షమీం సేభితో కై దినో నీ మిలి వారం నుంచి నేను నా ఫ్రెండ్స్ని కూడా కలవలేదు మమతా రవి షమీం వీళ్ళని కూడా కలవలేదు కదా పర్ దీదీ కాకి బీమారి కేజ్ కాంపర్ జానే కాన్ హె కానీ మా అక్క చెప్పింది అమ్మ వారం రోజుల తర్వాత ఇవాళే కదా పనికి వెళ్ళింది కాబట్టి నువ్వు నాకు హెల్ప్గా ఇంట్లోనే ఉండి ఇవాళ కూడా స్కూల్కి వెళ్ళొద్దు అని చెప్పిందట వాళ్ళక్క వేసేతో మే దీదికి సహాయత హేషా కర్తీహ నేను అక్కకి ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటాను జోభి హో కామ్ జాదా హోనేకే కారణం ఆజ్ మే స్కూల్ నీ జాపాయి సో ఏదైతే ఏముంది పని ఎక్కువగా ఉండడం వల్ల నేనైతే ఇవాళ కూడా స్కూల్కి వెళ్ళలేదు కామ్ కర్తే కర్తే దిన్ గుజర్ గయా ఇస్కా పతా నహి చలా సో పని చేసుకుంటూ చేసుకుంటూ రోజంతా ఎలా గడిచిపోయిందో తెలియనే లేదు అని ఆ రోజు రాసుకునింది అమ్మాయి అలాగే నెక్స్ట్ డే కూడా రాసింది ఇందాక మనము ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ పేజ్ చదివాం కదా ఇప్పుడు ఇక్కంబర్ దోహజార్ బార ట్వంటీ వన్ సెప్టెంబర్ టూ థౌసండ్ శుక్రవారం శుక్రవారం రోజు అమ్మాయి డైరీ రాసిన పేజ్ అనమాట ఇది आज जब मैं स्कूल के लिए निकली तो हल्का हल्का पानी गिर रहा था बारिश रुकने तक देर हो गई समय देखा तो दस बज चुके थे मैं बैग लग सॉरी मैं बैग लेकर पाठशाला की ओर भागी फिर भी देर हो गई सब अपने अपने काम में लग चुके थे चुड़न सो so, ई रोज अम्मा स्कूल की आज जब मैं स्कूल के लिए निकली तो हल्का हल्का पानी गिर रहा था అంటే బాగా వర్షం పడి అప్పుడే ఆగిందనమాట ఆగి కొంచెం కొంచెంగా డ్రాప్స్ అనేవి పడుతూ ఉన్నాయి బారిష్ రుక్నే తక్కు దేర్ హోగయి సో స్కూల్కి బయలుదేరే టయానికి వర్షం వచ్చింది ఆ వర్షం ఆగేసరికి లేట్ అయిపోయిందట సమయ దేఖాతో దస్ బచ్చుకేతే టైం చూస్తే పదయింది మా బ్యాగ్ లేకర్ पाठशाला की ओर भागी बैग तीसको स्कूल वरीगे वेल्लानु फिर भी देर हो गई आईना लेट आई सब अपने अपने काम में लग चुके थे अंदर तम तम पनुल्लो उ क्लास लो लोमडी की कहानी लिखनी थी मुझे तो कुछ समझ में नहीं आ रहा था कि क्या करना है पहले डर के मारे पूछा नहीं फिर थोड़ी देर बाद पूछा तो अध्यापिका जी ने मेरी ओर देखते हुए पूछा समीना कल तुम क्यों नहीं आई तो मैंने उन्हें पाठशाला न आने का कारण बताया तब उन्होंने मुझे हर दिन पाठशाला आने के लिए समझाया फिर कहानी पढ़ने को कहा मैं पढ़ने लगी मजेदार लगी मैं तो पढ़ ही रही थी पर श्याम और सायना ने तो अपनी कहानी उत्तर पुस्तिका में लिख भी ली थी वे अध्यापिका जी को दिखाने लगे रवि और इरफान एक दूसरे के बाल खींच रहे थे अध्यापिका जी ने उन्हें डांटा इतने में दस मिनट की छुट्टी हो गई मैंने शमीम और ममता से खूब सारी बातें की शाम को खूब खेला दिन कैसे बीत गया यह पता ही नहीं चला सो ఆ అమ్మాయి ఈ రోజు రాసుకున్నటువంటి అంటే శుక్రవారం రోజు రాసుకున్నటువంటి డైరీ పేజ్లో ఏమేం రాసింది అంటే తన స్కూల్కి ఎలా వెళ్ళింది అలాగే స్కూల్కి వెళ్ళేసరికి అందరూ కూడా బిజీగా ఉన్నారు ఏదో రాసుకుంటూ ఉన్నారట లోడీకి కహానీ లిఖ్నీథి సో ఇక్కడ నక్క యొక్క కథ రాయాలట ఈ అమ్మాయికి ఏమో వారం రోజుల నుంచి స్కూల్కి వెళ్ళక ఏమీ తెలియలేదు అడుగుదామంటే భయంతో కాసేపు కామ్గా ఉనిందట కాసేపు ఆగాక టీచర్ తనని క్వశ్చన్ చేశారు సమీనా నువ్వెందుకు రాలేదు ఇన్ని రోజులు అని అంటే మనం చదువుతున్నటువంటి డైరీ రాసిన అమ్మాయి పేరు సమీనా అప్పుడు ఆ అమ్మాయి తమ టీచర్కి సమాధానం చెప్పింది తను ఎందుకు రాలేదో కారణాన్ని వివరించిందట తర్వాత వాళ్ళ టీచర్ అమ్మాయికి ఈ విధంగా చెప్పారు ప్రతిరోజు పాఠశాలకి రావాలి అని చెప్పేసి నచ్చ తర్వాత ఈ అమ్మాయి స్టోరీ చదువుతూనే ఉంది తనకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది తను చదువుతూనే ఉంది ఇంతలో శ్యామ్ సాయనా వీళ్ళిద్దరూ ఆన్సర్ బుక్లో స్టోరీని రాసేశారు టీచర్కి కూడా చూపిచ్చేశారట రవి ఆర్ ఇర్ఫాన్ దూసరేకే బాల్ ఏదూసరేకే బాల్కించేథే అధ్యాపికనే ఉన్న డాటా రవి ఇర్ఫాన్ వీళ్ళిద్దరు ఒకరి జుట్టు ఒకరు లాక్కుంటూ ఆడుకుంటున్నారట ఇంతలో టీచర్ వాళ్ళిద్దరిని కూడా అరిచి మందలించారు ఇతనేమే దస్ మినిట్కి చుట్టి హోగయి ఇంతలో ఒక టెన్ మినిట్స్ వాళ్ళకి బ్రేక్ ఇచ్చారట మేనేజ్ షమీం ఆర్ మమతాసే హూబ్సారి బాతేకి కో హూబ్ ఖేలా నేను షమీమ్ మరియు మమతాతో చాలా బాగా చాలాసేపు ఈ వన్ వీక్ మిస్ అయినటువంటి అన్ని డేస్కి సంబంధించిన విషయాలన్నీ కూడా డిస్కస్ చేసి మాట్లాడాను తర్వాత సాయంత్రం మేమంతా కలిసి బాగా ఆడుకున్నాము సో ఈ రోజంతా ఎలా గడిచిపోయిందో అసలు తెలియనే లేదు అని చెప్పి రాసుకునింది నెక్స్ట్ తరువాత రోజు రాసింది అంటే అసలు డైరీలో మనం ఏం రాస్తాము ఎలా రాసుకుంటాము అనేది ఒక ఐడియా కోసం ఇది ఇవ్వడం జరిగింది మనకి నెక్స్ట్ 21 సెప్టెంబర్ 2012 22 సెప్టెంబర్ 2012 శనివారం आज मैं पाठशाला समय पर पहुंच गई पाठशाला में पाठशाला समिति की बैठक थी सरपंच जी भी आए थे हम सबको बरामदे में बिठाया गया प्रधानाध्यापक जी और सरपंच जी ने बारी-बारी हमसे बातचीत की प्रधानाध्यापक जी ने बताया कि भारत सरकार बच्चों के लिए शिक्षा का अधिकार कानून 1 अप्रैल 2010 से अमल कर रही है सो इकडे ఏం చెప్తునారు నెక్స్ట్ డే అమ్మాయి స్కూల్ కి వెళ్ళింది స్కూల్ కి వెళ్ళగానే అక్కడ స్కూల్ లో స్కూల్ కమిటీ వాళ్ళ మీటింగ్ ఉన్నందట सरपंच ఆ ఊర్లో పెద్దలు అందరూ కూడా టీచర్స్ మొత్తం కూడా అక్కడ కూర్చోనున్నారు స్కూల్లో పిల్లలందరినీ కూడా వరండాలో తీసుకొచ్చి కూర్చోబెట్టారు సో అక్కడ వాళ్ళ ప్రధాన అధ్యాపక్ అంటే హెడ్ మాస్టర్ ఆయన వచ్చి కూడా కూర్చొని పిల్లలకి ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఏం చెప్తున్నారు గవర్నమెంట్ అనే అంటే గవర్నమెంట్ ప్రభుత్వం పిల్లల గురించి తీసుకున్నటువంటి కొన్ని చట్టాల గురించి ఇక్కడ చెప్తున్నారు तो ये पट नीचे अभी अमल पद एप्रिल अमल इस कानून के अनुसार छह से चौदह वर्ष के सभी बच्चों को निशुल्क और अनिवार्य रूप से शिक्षा पाने का अधिकार है उन्हें अपनी पढ़ाई के लिए एक पैसा भी खर्च नहीं करना होगा भारत सरकार हर बच्चे के चेहरे पर खुशी देखना चाहती है తభి సాయనా నే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి ఆ చట్టం ఏంటి అంటే చట్ట ప్రకారం ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వరకు వయసున్న ప్రతి పిల్లవాడు ప్రతి విద్యార్థి కూడా ఉచిత విద్యని అందిస్తున్నారు ప్రతి స్కూల్లో అంటే ప్రభుత్వ పాఠశాలల్లో గవర్నమెంట్ స్కూల్స్ లో ఉచిత విద్యని అమలు చేశారు వాళ్ళు వాళ్ళ చదువుకి ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు సో మన భారత ప్రభుత్వము ప్రతి పిల్లాడి ముఖం పైన చిరునవ్వుని చూడాలనుకుంటుంది అని చెప్పి వాళ్ళ హెడ్ మాస్టర్ చెప్పినప్పుడు తర్వాత సాయన అడిగిందట ఏమని ఇంకా గవర్నమెంట్ పిల్లల కోసం ఏమేం చేస్తోంది అని అప్పుడు వాళ్ళ హెడ్ మాస్టర్ అమ్మాయిని మెచ్చుకున్నారు మంచి ప్రశ్న అడిగావమ్మ అని చెప్పేసి आगे उन्होंने कहा कि सरकार पौष्टिक भोजन बालिका शिक्षा पेयजल की सुविधा खेल सामग्री खेल का मैदान पोशाक, निशुल्क पाठ्य पुस्तकें और विविध प्रकार की सुविधाएं प्रोत्साहन आदि दे रही है सो इंका एमेंट गवर्नमेंट पिल को अड़ी चा पौष्टिक भोजन అంటే పౌష్టిక ఆహారం మధ్యాహ్న భోజన పథకం అలాగే బాలికా శిక్ష ఆడపిల్లలకి చదువు మంచి నీ మంచి మంచినీరు అలాగే ఆట వస్తువులు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ పోషాక్ అంటే వాళ్ళకి యూనిఫామ్ ఫ్రీగా ఇస్తారు అలాగే ఫ్రీ టెక్స్ట్ బుక్స్ అనేవి బుక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇంకా వాళ్ళకి స్కాలర్షిప్స్ కూడా ఇస్తారు ఇలాగా పిల్లల చదువు కోసం గవర్నమెంట్ ఈ విధంగా ఎన్నో प्रयोजनाल चकूरत चे सरकार चाहती है कि भारत का हर नागरिक पढ़ा लिखा बने सौ प्रतिशत साक्षरता दर प्राप्त करे सरकार का नारा है सब पढ़े सब बढ़े जिस दिन भारत का हर बच्चा शिक्षित होकर अच्छा नागरिक बनेगा उसी दिन हमारे महापुरुषों के सपने साकार होंगे जय हिंद सो so, इनका एम चपार आयना वाला हेडमास्टर सो so, मन गवर्नमेंट लक्ष्यमेंटी अटे మన దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా చదువుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ అది ఆడపిల్ల కావచ్చు లేకపోతే అబ్బాయి కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ అంటే వంద శాతం ప్రతి ఒక్కరూ కూడా అక్షరతని పొందాలి ప్రతి ఒక్కరూ ఎడ్యుకేట్ అవ్వాలి అని చెప్పేసి ఇలా చెప్తున్నారు అలాగే మన గవర్నమెంట్ ఒక స్లోగన్ని కూడా రిలీజ్ చేసింది ఏంటి అంటే సబ్ పడే సబ్ పడే అందరూ చదువుకోవాలి అందరూ ఎదగాలి అందరూ ముందుకు వెళ్ళాలి సో ప్రతి పౌరుడు చదువుకున్నప్పుడే మహాపురుషులు కళలు కన్నా మన దేశం అనేది మనకి లభిస్తుంది అని చెప్పేసి తన స్పీచ్ని అక్కడితో ఎండ్ చేశారు ప్రధాన అధ్యాపక్ జీకి బాతే సున్కర్ హంసబ్ నే తాలియా బజాయి వల్ల హెడ్ మాస్టర్ మాట్లాడిన తర్వాత అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టారట ఆజ్ మ్యా బహుత్ ఖుష్ థి మేనే ఘర్ లౌట్కర్ మాతా పిత దీదీ కో ప్రధాన అధ్యాపక్జీకి కహిసారి బాతే బతాయి నేను ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ నాన్న మా అక్కకి మా హెడ్ మాస్టర్ గారు చెప్పినటువంటి అన్ని విషయాలు కూడా వాళ్ళకి అర్థమయ్యేలాగా అందరికీ చెప్పాను అని చెప్పి సమీనా చెప్పింది సో ఇది మనకి బర్తే కదం ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను సో ఇంకొక వీడియోలో మనం ఇంకొక టాపిక్లో కలుద్దాము థ్యాంక్ యూ